ఎన్నికలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి ఒక ఆ సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైతే ఉందో మన కలలను నెరవేరుస్తుందని చెప్పని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడే విధంగా మీరు జీవించటం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మరి వారు బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడే పేర్కొన్నటువంటి ఒక వేములవాడ దేవస్థానం అభివృద్ధితో పాటుగా చెప్పంటున్నాను, వీళ్ళ మహిళలు ఆడబిడ్డలు ముఖ్యంగా వారికి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యమే కానివ్వండి, గృహ అవసరాలకు 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సరఫరా కానివ్వండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రానికి పరిమితం, ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించబడి ఉన్నటువంటి ఒక పార్టీ. మీరు ఎక్కడైనా మీరు పాలిత రాష్ట్రాలలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారే, మీరు ఎక్కడైనా ఏదైతుందో 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పడుతున్నాను, అట్లా ఏదైతున్నదో 500 గ్యాస్ మీరు కల్పిస్తున్నామని చెప్పడుతున్నాను. మీరు ఏవి చేయలేని వారు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి ప్రయత్నం చేయడం ఏదైతుందో నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పంటున్నాను. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వీళ్ళ గతంలో మున్నెనడు లేని విధంగా అధిక స్థాయిలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తి కావింపబడటం, వరి ధాన్యం ఉత్పత్తే కాదు ధాన్యం సేకరణలో గతంలో మున్నెన్నడూ లేని విధంగా రైతాంగానికి ఏ విధమైనట్టుగా అసౌకర్య ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ సేకరణతో పాటుగా వీళ్ళ సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ అని చెప్పంటున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతుందో మీ పార్టీ రాష్ట్రాలే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు కూడా చెప్పారు సన్న రకాలు సాగు చేయాలని చెప్పని, ఎన్నడైనా సన్న రకాలు సాగు చేస్తే 1 రూపాయి బోనస్ ఇచ్చినారే. ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతున్నదో సన్న రకాలు సాగు చేస్తే మనకు 500 రూపాయల బోనస్, 2320 రూపాయలు మద్దతు ధర అయితే అదనంగా 500 రూపాయలు కల్పిస్తున్నా చెప్పంటున్నాను. దయచేసి గమనించండి, వీళ్ళ ప్రజాపక్ష నిలబడి ప్రజాహితంగా మరి సౌకర్యాలు అనుగుర్చే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదంటున్నారు. నాకు తెలుసు మన దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ మధ్య మానవులు ముంపు గురైనటువంటి నిర్వాసితులకు పునర్వాసం కల్పింపచేయాలి.